దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హలో దేవుని యొక్క వాక్యంలోనికి లోతైనటువంటి విషయాలు ధ్యానం చేసుకునే ముందు కొన్ని విషయాలు మీకు నేను ముందుగా తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని ప్రశ్నలకు కొన్ని సమాధానాలు మీకు దొరుకులాగున ఈరోజు మనం ప్రయాసపడదాం ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో దైనందిన జీవితంలో మన నడవి నడవడిలో నడిపింపులో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పరిశుద్ధాత్మ నడిపింపు ఈ రెండింటి యొక్క వ్యత్యాసాలు ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం విశదీకరించుకుందాం అంతేకాదు పరిశుద్ధాత్మ బాప్తి అంటే ఏంటో కూడా ఈరోజు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము నేర్చుకుందాం ప్రత్యేకించబడి ఆత్మీయ వరములు ఆత్మీయ ఫలములతో పరిశుద్ధాత్మ నింపుదల ఏ రీతిగా మన జీవన విధానంలో మనల్ని నడిపిస్తుందో ఈరోజు మనం వాక్య పఠనం ద్వారా మనము నేర్చుకుందాం ప్రదేవుని బిడ్డారా మరి ప్రాముఖ్యంగా మరి మన విశ్వాస జీవితంలో మనం అడుగులు ముందుకు వేస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకు శారీరక సమస్యల్లో అనారోగ్యాల్లో మనకు విశ్వాసి ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఈ యొక్క శ్రమకు కారణమేంటి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు మనం గమనించినప్పుడు చాలామంది గొప్ప దైవజనులు సేవకులు కూడా మరణ పడకల మీద వారు ఎంతో శ్రమపడినటువంటి వారు మనం చూస్తూ ఉంటాం విశ్వాస జీవితంలో లోతైనటువంటి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా మరణ పడక మీద ఎంతోమంది ఐసీయులో అయినప్పటికీ కూడా శ్రమలు క్యాన్సర్ కానీ భయంకరటువంటి శారీరక వ్యాధులు కానీ ఎందుకు దేవుడు అనుమతిస్తాడో ఇటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాం ఇటు అవకాశం ఇచ్చినంత సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవసేవకులకు ప్రత్యేకంగా వారు ప్రతి వారి స్టేటస్ ద్వారా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు మరి నాని శారణ్ దాని బట్టి కూడా మరి ఎంతగా నేను సంతోషిస్తూ ఈ సంఘానికి రీతిగా నడిపించడానికి దేవుడు ఒక చక్కని కృపనిచ్చాడు అందుని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లు వంచి ప్రభయిపు చూద్దాం మహాగురుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిలబడినని దాసు ప్రభా వట్టివాడు మంటివాడు పురుగు వంటివాడు నాయన నేను కాదు ప్రభా మాట్లాడేది పరిశుద్ధాత్మ ద్వారా నీ లేఖనాలు మాకు దర్శింపజేయమని ప్రభా తెరబడ హృదయంతో ప్రభా నీ లేఖన సారాన్ని ప్రభా గ్రహించబడలాగున మేమందరం ప్రభా నేను మేమందరం యోగ్యమైన రీతిగా నీ యొక్క బలలో చేవేయడానికి నీ పరిశుద్ధమైన బలలో ప్రభా ఆయన మేము పాలు పంపులు పొంది పరీక్ష చేసుకుని ప్రభా లోతైన విషయాలు మేము తెలుసుకొని గ్రహించి అధ్యయనం చేయడానికి విని మర్చిపోక హృదయం అనే పలక మీద వారిని ఎలా కాలము వ్రాసుకునేటువంటి వారముగా నీ సహాయం దయచేయమని ప్రభా కూడా వచ్చిన ప్రతి బిడ్డలు మరొకసారి నీ ఆత్మ అభిషేకంతో నింపి నడిపించి దీని నన్ను కూడా ప్రభా నీ యొక్క ఆత్మతో నింపమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ ఇప్పుడు దైవ మనము ఈ యొక్క అనేక ప్రశ్నలను మనం ఒకటొకటి మనం జాగ్రత్తగా దేవుని వాక్యంలో లోతైన విషయాలుగా అధ్యయనం చేద్దాం ఈ యొక్క లేఖన భాగాలు మనం చదువుతున్న ప్రపస్థుల కార్యములు మొదటి అధ్యాయములో మన సహోదరుడు చక్కగా చదివి మనకు వినిపించారు అపస్తుల కార్యములు మొదటి అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాల లేఖన భాగాల్లోకి అద్భుతమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభారు కొన్ని దినములు శ్రమపడిన తర్వాత కొన్ని దినములు ఆయన ఆ యొక్క మరి బలి అయినటువంటి తర్వాత ఆయన మరణించబడి భూస్థాపన చేయబడి పునరుద్ధరుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులతో అనేక పర్యాయములు ఆయన కలుసుకున్నటువంటి సంగతి ఆ యొక్క లేఖన భాగాల్లో మనం గమనించగలం ఈ యొక్క అపస్తుల కార్యం ఈ యొక్క భాగాన్ని మనం చదువుతున్నప్పుడు శిష్యులు అప్పటికి ఎంతమంది మిగిలారు పదకొండు మంది ఒకటి యూధ ఇక చనిపోయాడు లేడి ఇక్కడ సో పదకొండు మంది శిష్యులు చెల్లా చెదురైపోయారు ఎక్కడికో వెళ్ళిపోయారు యేసు ప్రభుని సిలివేసిన తర్వాత ఇక ఆయన మరలా తిరిగి వస్తాడని కొందరిలో సందేహం ఆయన వస్తాడులే కానీ ఎలా వస్తాడో తెలియనటువంటి సందేహంలో వారు ఉన్నప్పటికీ వారి మధ్యలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు వారికి కనబడి మూడవ వర్షంలో మనం చూసినట్లయితే ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధిస్తూ వచ్చాడు దేవుని రాజ్యం గురించి బోధిస్తూ వచ్చాడు మత వార్త మార్కు లూకా యోహాన్ లో కూడా దేవుని యొక్క రాజ్య స్థాపన గురించినటువంటి విషయాలే యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ బోధిస్తున్నప్పటికీ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని శిష్యులకు నేర్పించాలని ఆశపడ్డాడు ఈరోజు ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటో మనం చూద్దాం అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేను ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను ఏమని మీరు ఎరుసలేము నుండి వెళ్ళక ఎక్కడుండాలంట మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినటువంటి తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకునుడి ఇది ప్రాముఖ్యమైన విషయం ప్రతి దేవుని బిడ్డారా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని చెప్పాడు ఏంట వాగ్దానం ఏంట వాగ్దానం యువల గ్రంథము రెండవ అధ్యాయంలో ఈ మాట రాయబడింది రెండు ఇరవై ఎనిమిది ఎవరైనా చదవండి యువల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను ఇదండి దేవుడిచ్చినటువంటి వాగ్దానం సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ శిష్యులు ఆ యొక్క మాటను తీసుకున్న తర్వాత వారు ఆ మాటను వింటూ ఉన్నప్పుడు నాలుగో వచనంలో ఒక ప్రాముఖ్యన విషయం చెప్పాడు ఏంటంటే మీరు ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఎరుశలేము నుండి వెళ్ళక నా వలన ఆ యొక్క తండ్రి యొక్క వాగ్దానం గురించి మీరు కనిపెట్టుకోండి యోహాను నీళ్లతో ఇచ్చాడు కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిష్టము పొందుకుంటారు ఈ మాట శిష్యులతో చెప్పినప్పుడు ఈ మాట చాలా కొత్తగా వింతగా వారికి అనిపించింది వారి విశ్వాస జీవితంలో ఇంతవరకు నీళ్లతో బాప్తిష్టాన్ని గురించి మాట్లాడుకున్నారు కానీ పరిశుద్ధాత్మ అనేటువంటి బాప్తిష్టము ఎలా పొందుకోవాలి నీళ్ళ బాప్తి అంటే నీటిలో ముంచేసి బయటకు తీసుకొని రాగానే మనకు ఒక క్రియ అక్కడ కనబడుతుంది కానీ పరిశుద్ధాత్మ అనే బాప్తిష్టాన్ని మేము ఎలా పొందుకోవాలి అనేటువంటి మాట విన్నటువంటి ఆ శిష్యులు ఎలా రెస్పాండ్ అయ్యారు మనం చూద్దాం ఆరో వచనంలో కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇస్రాయిల్కు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అన్నారు ఏంటండి ఈ రోజు మన క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ఇటువంటి రెండు రకాల క్రైస్తవులు ఉన్నారు ప్రదేవన బిడ్డరా వీరు బం పొందినటువంటి వారే రక్షించబడినటువంటి విశ్వాసులే వీరు దేవునితో నడిచినటువంటి వారే మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి బాప్తిస్వాన్ని మీరు పొందుకుంటారు అనేటువంటి మాట విన్నప్పుడు ఎలా ప్రతిస్పందించారంటే ఇస్రాయెల్ సపరేట్ కింగ్డమ్ నిన్ను స్థాపించడానికి వచ్చావా ప్రదేవ్ని బిడ్లారా మన విశ్వాస ప్రయాణంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్షించబడి విశ్వాస జీవితంలో అడుగులు ముందుకు వేస్తూ మన సంఘానికి క్రమంగా ఉంటూ రక్షణ అనుభవంలో అడుగులు ముందుకు వేస్తున్న విశ్వాసులే ఏం ప్రశ్న వేస్తున్నారు క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి ఏసో వచ్చాడని దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడని ఇటువంటి అనుభవాల్లో అడుగులు ముందుకు వేస్తున్నాం కానీ పరిశుద్ధాత్మ కలిగినటువంటి విశ్వాసి పలికేటువంటి మాటలు ఎలా ఉంటాయో యేసుప్రభు వారు చక్కగా నేర్పించారు కొంచెం ముందుకు వెళ్తే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఏం చేయాలంట కొంచెం ముందుకు వెళ్దాం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అది ప్రియదేవుని బిడ్డరా క్రైస్తవ విశ్వాస ప్రణిలో ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం ఈరోజు రక్షించబడ్డాము సంఘానికి నడిపించబడ్డాము విశ్వాస గుంపులో మనం కూడా ఉన్నాము నేను కూడా ప్రభు బలంలో చేయి వేస్తున్నాను సరే పదకొండు మంది శిష్యులు అలానే ఉన్నారు కానీ ఒక వినూత్నమైనటువంటి అనుభవాన్ని కనుక మనం అనుభవించలేకపోతే ఈ విశ్వాసం వ్యర్థమైపోతుంది ప్రతి దేవారా పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ నడిపింపు రెండు వ్యత్యాసం రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ నడిపింపు ఈ రెండింటినీ కూడా శిష్యులకు నేర్పించాడు ఇది తెలియకపోతే మన క్రైస్తవ విశ్వాసం ఎలా ఉంటుంది తెలుసా క్రైస్తవ మతాన్ని నేను స్వీకరించాను అనేటువంటి ఆలోచనలు మనం ఉంటాం కానీ ఈ విశ్వాస ప్రయాణంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల పొందినటువంటి క్రైస్తవ విశ్వాసి అడుగులు ముందుకు వేసేటువంటి విశ్వాసి ఆ దేవుని యొక్క శక్తిని పొందుకుంటాడు నేను చిన్ననాటి సమయంలో మాకు ఒక కారు ఉండేది మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ దానికి మాన్యువల్ స్టీరింగ్ ఓకే ఆ స్టీరింగ్ ఎప్పుడైనా లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ చేయాలి అంటే ఆ స్టీరింగ్ మనం చాలా సార్లు తిప్పితే గాని ఆ కారు లెఫ్ట్ టర్నింగ్ తిరిగేది కాదు చాలామంది డ్రైవ్ చేసేటువంటి మన అందరికి తెలుసు ఒక లారీ డ్రైవర్ని మనం పాతకాలం లారీలు చూస్తే ఎలా ఉంటారంటే ఒక టర్నింగ్ తిప్పాలి అంటే ఇంకా అసలు అది ఆ పిండి మిషన్లో తిప్పినట్టు ఆ వీళ్ళని తిప్పి 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 అప్పుడు కానీ ఆ లారీ పక్కకి తిరగదు కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏమొచ్చింది పవర్ స్టీరింగ్ ఇప్పుడు జస్ట్ సింపుల్ ఒక వేల్తోనే ఆ యొక్క ఎంత పెద్ద మల్టీ యాక్సిల్ బస్ అయినా కంట్రోల్ చేయగలుగుతారు అది పరిశుద్ధాత్మ శక్తి క్రైస్తవ విశ్వాసంలో ఈ పరిశుద్ధాత్మ శక్తి లేని విశ్వాసి తన జీవితంలో శ్రమలో కష్టములో బాధలో నిందలో ప్రతి విషయంలో కలిమిలో లేమిలో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను పాస్టర్ గారు ఎంతో శ్రమ పడుతున్నాను నా విశ్వాస జీవితంలో ఎంతో నా జీవిత ప్రయాణంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఆటుపోట్లు అని మాట్లాడతాడు కానీ పరిశుద్ధాత్మ శంక్తి పొందినటువంటి విశ్వాసి ఏమంటాడు సార్ నేను దేవుని యొక్క అడుగు జాడల్లో ముందుకు వెళ్తున్నాను దేవుని నడిపింపులో ముందుకు వెళ్తున్నాను శ్రమ కష్టం బాధ నన్ను ఏమి చేయలేవు అది నన్ను అడుగులు ముందుకు వేసి నిరీక్షణ వైపు నడిపిస్తుంది అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఒక చక్కని మాట రాయబడింది చూద్దాం పౌలు రోమా సంఘానికి ఈ అనుభవాన్ని నేర్పిస్తున్నాడు సృష్టి యావత్తు ఇది వరకు సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనుందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము కొంచెం అర్థమయ్యే రీతిగా ఈ యొక్క రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను సృష్టి ఆరంభించినటువంటి దినముల నుండి ఒక బిడ్డ జన్మించాలి అంటే ఒక స్త్రీ ప్రసవ వేదన పడాలి ఆ ప్రసవ వేదన పడిన తర్వాతనే ఈ లోకల్లో ఒక బిడ్డ మనం చూడగలుగుతున్నాం సృష్టి యావత్తు కూడా సృష్టి యొక్క ఎన్నో విధి వైపరీత్యాలు ఎన్నో పరిణామాలు మనం చూస్తుంటాం మన చుట్టుపక్కల ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సృష్టి తనంతానే రీసెట్ చేసుకుంటుంది ఎర్త్క్వేక్స్ లేకపోతే సునామీ కరోనా ఇలాంటి ఎన్నో మరి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో సృష్టి తనంతటి తానే అది అది రీసెట్ చేసుకుంటుంది శ్రమ అనేటువంటి మన జీవన ప్రయాణంలో ఈ శ్రమ ఏం చేస్తుంది తెలుసా మన దేహాన్ని శుద్ధి చేస్తుంది ప్రదారు ఎలిషా అంత గొప్ప ప్రవక్తే మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆయన మరణించాడు చాలా మంది ప్రశ్న వేస్తారు కదా క్రైస్తవులు అమ్మ మీరు ఇంత ప్రార్థనలు చేస్తారు మీకెందుకు అనారోగ్యాలు వస్తున్నాయి చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు ఈ యొక్క అన్యులు ఏమంటారంటే ప్రార్థన చేసే పాస్టర్ హాస్పిటల్కి వెళ్ళడా అంటారు కదండి ప్రార్థన చేసే పాస్టర్ ఐసీఈ కూడా వెళ్తాడు ఎందుకు తెలుసా మరణ సమయాల్లో శరీర రుగ్మతల్లో వేదనలో బాధల్లో ఆత్మీయ స్థితి మెరుగు చేయబడుతుంది ఆత్మీయ స్థితి నిరీక్షణకు నిలపబడుతుంది మరల అది మన మన శారీరక విషయాల్లో ఏదైతే ఉందో మలినం ఉందో అది లోకంలో ఉన్నప్పుడే యు విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రథమ ఫలాలు ఫస్ట్ ఫ్రూట్స్ ఏంటి తెలుసా పరలోక రాజ్యంలో మనం పొందుకునేటువంటి ఆ యొక్క నిరీక్షణ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి మన యొక్క ఆ ధన్యత అర్హత ఈ శరీరంలో మనం పొందుకునేటువంటి శ్రమలు ప్రియదేవుని బిడ్లారా క్రైస్తవ విశ్వాసి శ్రమలను ఆహ్వానించాలి క్రైస్తవ విశ్వాసి శరీరంలో ఉన్నటువంటి నొప్పి బాధను బట్టి దేవుని స్థుతించగలగాలి శ్రమను ఆయుధముగా ధరించుకోండి అంటాడు పౌలు పేతురు ప్రదైన బిడ్లారా ఈ లేఖన భాగాలు మనం దర్శించుకుంటున్నప్పుడు ఈ ఇరవై రెండవ వచ్చిన ఉంటాడు సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా అది మూలుగొచ్చినది అంట అంతేకాదు ప్రసవ వేదన పడుచున్నదని మనం ఎరుగుతున్నాం అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందినటువంటి మనం కూడా ఏం చేస్తున్నాం దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహం యొక్క విమోచన మన దేహం యొక్క విమోచన ఇది ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ క్రైస్తవ విశ్వాసములు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి ఆవరించబడుతుందో అప్పుడే మనము ఈ ప్రథమ ఫలాల్ని మనం చూడగలుగుతాం అప్పుడే మన శరీరము మన నోటితో మాట్లాడేటువంటి విషయాలు కాదు కానీ అంతరాత్మలో అది మూలిగేదిగా ఉంటుంది ఏమంటుంది తెలుసా మన అంతరంగంలో కొంచెం ముందుకు వెళ్దామండి ఇరవై నాలుగు వచనము ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితే నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో ఇక పని ఉండదు తాను చూసిన దాని కొరకు ఎవడు నిరీక్షించును మన కంటి కనబడిన దాని గురించి ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో ఇట్స్ నాట్ అబౌట్ హౌ వి లివ్ ఇట్స్ అబౌట్ హౌ వి లీవ్ ఈ లోకంలో మనం ఏ రీతిగా జీవించాము అనేటువంటి దానికంటే ఏ రీతిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో అనే దాని మీద మనకు ఎక్కువ చింత ఉండాలి ప్రదేవన బిడ్డారా ఏ నిరీక్షణ కోసం అయితే మనం జీవిస్తున్నామో ఏ నిరీక్షణ ఎప్పుడైతే మనం దాన్ని చూస్తామో అప్పుడు ఇక నిరీక్షణ మన జీవితంలో ఉండదు అందుకే దానికోసం ప్రతి దినం మన హృదయాలను మన దేహంలో మనము సిద్ధం చేసుకుంటూ ఉండాలి మన దేహంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు నొప్పి బాధ కలిగినప్పుడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆ శరీరంలో ఉన్న ప్రతి గాయం మనకు స్వస్థత దేనికి ఆత్మీయ స్వస్థతకు శారీరక స్వస్థత కోసం మనం ఎక్కువ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ప్రతి దేవుని యూ కెన్ స్టిల్ గో టు ఎ డాక్టర్ అనారోగ్యం వస్తే కానీ ఒకవేళ నీ శరీరంలో దేవుడు ఒక బలమైనటువంటి రుగ్మత నీ శరీరంలో పెట్టాడు అంటే యు హావ్ టు ప్రేజ్ గాడ్ ఎందుకు తెలుసా నీ శరీరము ఈ ప్రథమ ఫలాల కోసం ఈ నిరీక్షణ కోసం సిద్ధపడుతుంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిల్లి గ్రహం ఒక ప్రోస్టేట్ క్యాన్సర్ తో చనిపోయారు ఒక పార్కిన్సన్స్ డిసీజ్ తో చనిపోయారు ఏంటండి అంత గొప్ప దైవజనుడు తొంభై ఐదు కంటే ఎక్కువ సంవత్సరాలైన అయినా బ్రతికినటువంటి ఎందుకు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఈరోజు చాలా మంది వేలెత్తి చూపిస్తారు ఏంటంటే మీరు సంఘానికి వెళ్తారు కదా పాస్టర్ గారు నూనె పెట్టి ప్రార్థన చేస్తే మీకు స్వస్థతలు రావా ప్రిదని బిడ్లారా మన విశ్వాస జీవిత ప్రయాణంలో ఇది ఒక వినూత్నమైన అనుభవం మరణ పడకల మీద మనము శ్రమపడుతూ దేవుని యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించుకోగలుగుతున్నాము అంటే దేవుణ్ణి నిన్ను నిరీక్షణ కోసం సిద్ధం చేస్తున్నాడని ఇటువంటి నిరీక్షణ విశ్వాసి మాట్లాడేటువంటి మాటలు కొంచెం ముందుకు వెళ్తే ఇరవై ఐదో వచనంలో ఏమంటాడు మనము చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెడతాం అది అటువంటి ఓపిక మనం పొందుకోగలుగుతాం ఇది ఎప్పుడు పొందుకోగలుగుతాం అందుకే అపస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని యస్సు క్రీస్తు ప్ర తన శిష్యులకు నేర్పిస్తున్నారు మనం ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు పొందుకుంటారు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎప్పుడైతే మీరు పొందుకుంటారో అప్పుడు మీరేం చేస్తారంట ఎనిమిదవ వచ్చినము మొదటిగా ఎరుషలేములోను యూదయ సమరయలోను దేశములనంతటను భూదిగంతముల వరకు ఆయనకు సాక్షులుగా నిలుస్తారు అందుకే వారు అత సాక్షులుగా ప్రతి శిష్యుడు ఎటువంటి ఒక సామాన్యమైన మరణాన్ని వారు పొందలేదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే శక్తిని వారు పొందుకున్నారో అప్పుడు వారు దేవుని కొరకు సాక్షులు నిలబడ్డారు ఈ మాటను మనం ధ్యానించుకునే ముందు మరలా కొంచెం వెనక్కి వెళ్దాం యేసుక్రీస్తు ప్రభావి మాట చెప్తూ ఉన్నప్పుడు ఒక చక్కని మాట అన్నారు ఏమన్నారంటే మూడవ వచనంలో ఆయన శ్రమ తర్వాత నలభై దినముల వరకు వారు అగ్గుపరుచు దేవుని రాజ్యముల గురించి బోధించుచు ఈ మాట చెప్పాడు నాలుగవ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుసలేము నుండి వెళ్ళక ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రిధిలారా ఎందుకు ఈ మాట నేను నొక్కి చెప్తున్నానంటే ఎరుసలేము అంటే దేవుని సంఘం ఎరుసలేము అంటే దేవుని ఇల్లు ఎరుసలేము అంటే దేవుని కుటుంబం ఈ పరిశుద్ధాత్మ అనే బాప్తిష్టాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించాలి అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నిరీక్షణ వైపు నడవాలి అంటే మన జీవన విధానంలో ఎరుసలేము నుండి వెళ్ళక కదలక స్థిరంగా ఉండాలి ఇది క్రైస్తవ విశ్వాసంలో అనేకులు మర్చిపోయిన విశ్వ విషయం అండి నేను ఇంట్లోనే కూర్చొని దేవుని వాక్యం ఆన్లైన్లో వస్తుంది కదా అని వింటూ ఉంటారు నేను ఇంట్లోనే కూర్చొని వారు వేరు మంచి వాక్యాలు చెప్తున్నారు కదా వింటేనే సరిపోతుంది అనుకుంటారు కాదు దేవుని బిడ్డారా ఎరుశలేము నుండి వెళ్ళక ఎరుసలేములే మనం ఉంటేనే మనవిదికి పరిశుద్ధాత్మ అనే శక్తి మనకు వస్తుంది ఎరసలేములో ఉంటేనే ఎరసలేములో నిలిచి ఉంటేనే ఆయన యొక్క పరిశుద్ధాత్మ బాప్తి స్వము అనేటువంటి వరాన్ని మనము పొందుకోగలుగుతాం ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు ఎనిమిదవ వచనంలో ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకుంటారో మీరు ఎరుసలేములోను యూదయ సమరయలోను ఏమండి ఫస్ట్ ఎక్కడ ఎక్కడ మనం ఎక్కడ మనము వాడబడతాము ఎరుశలేములో వాడబడతాం రక్షించబడినటువంటి విశ్వాస జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క అనుభవాలు మనం ముందుకు వేస్తామో ఎరుశలేములో మనం నిలిచి ఉంటామో మొదట మనం ఎరుశలేములో వాడబడాలి నేను వాక్యం తెలిసేసుకున్నాను నేర్చేసుకున్నాను ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళి సంఘాన్ని పెట్టేసుకుంటాను అంటే కాదు ప్రదని బిడ్డలారు ఎరుశలేములో మనం వాడబడితే ఎరుశలేములో మనం నాటబడితే మీరు ఎరుశిలేములోను ఆ తర్వాత యూదయ సమరయ అనే మన చుట్టుపక్కల పట్టణాల్లోనూ అంతేకాదు దేశ విదేశాల్లోనూ కూడా బూది గంతులకు దేవుడు సాక్షులుగా పంపిస్తాడు ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఎప్పుడైతే తన శక్తిని పొందుకున్నారో ఆనాడు సంఘాలుగా సంఘాలుగా స్థాపించబడి విస్తరించబడ్డాయి అందుకే అపోస్తుల కార్యములు అదే రెండవ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు వెంతికొస్తు పండుగ దినమున ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వచనం చూద్దాము అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారు పేతురు చేపలు పట్టుకున్నటువంటి వాడు పామరుడు చదువు లేదు విద్య ఏమీ లేదు అయినప్పటికీ కూడా అప్పటి వరకు అనుకున్నాడు ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం నాకు వస్తే నేను దేవుని రాజ్యాన్ని స్థాపించేటువంటి దాంట్లో ఉంటానేమో నేను గొప్ప నాయకుడిని అయిపోతానేమో లేకపోతే నేను యేసు ప్రభుత్వం నడుస్తే నేను కూడా అద్భుత కార్యాలు చేస్తానేమో అనుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ అనుభవం వచ్చేంత వరకు కూడా పేతురు ఒక మాదిరి ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆ అనుభవాన్ని ఆ శక్తిని పొందుకున్నాడో అప్పుడు పేతురులో ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చూడగలిగాడు ఆ అనుభవం ఎప్పుడైతే పొందుకున్నాడో తనలో వాక్ శక్తి వచ్చింది తనలో ఆ శక్తిని పొందుకున్న తర్వాత నలభై ఒకటో వచ్చిన చూద్దాం రెండు నలభై ఒకటి చూడండి కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు అప్పుడు బాప్తిష్టం పొందడం ఎంతమంది చూడండి ఆ దినమంది ఇంచుమించు మూడు వేల మంది మా చేర్చబడి ఎక్కడ చేర్చబడ్డారు సంఘంలోనికి చేర్చబడ్డారు యేసు ప్రభు అంటే తెలుసా అంటే తెలియనటువంటి పేతురు మూడు సార్లు అబద్ధమైనటువంటి పేతురు పారిపోయినటువంటి పేతురు ఈరోజు మనమే ఏరండి బాప్తిష్టం పొందుకున్నాం రక్షణ అనుభవం పొందుకున్నాం బలలు చేవేస్తున్నాం ఇవన్నీ అనుభవాలు మనకు ఉన్నప్పటికీ కూడా ఆత్మ అనేటువంటి శక్తి లేకపోతే యు ఆర్ జస్ట్ అ కామన్ బిలీవర్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పేతురి మీదకి వచ్చిందో ఆయన ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పుడు మూడు వేల మంది ఒకేసారి సంఘానికి నడిపించబడ్డారు ఈరోజు అనుకోవచ్చు వాక్యం చెప్పే పనే వాక్యం చెప్పేటువంటి వారు మాత్రమే అభిషేకించబడినటువంటి వారు 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 మాత్రమే బోధిస్తే ఈ కార్యాలు నో ఈ కెన్ చూజ్ లైక్ పీటర్ ఎనీబడీ హియర్ చదువు లేదు నాకు విద్య లేదు నాకు సరిగ్గా టాలెంట్స్ లేదు అని అనుకుంటాం చాలామంది కానీ ఎప్పుడైతే ఈ అనుభవాన్ని పొందుకొని పరిచయ చేస్తామో వారు సంఘంలోనికి చేర్చబడతారు అందుకే చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు ఏంటంటే ప్రభు బలలో వేయాలంటే బాప్తి అవసరమని బైబిల్లో ఉందా అని అడుగుతారు చాలామంది రక్షించబడేటువంటి అనుభవం ఉంటే సరిపోతుంది కదా అని బైబిల్లో ఎక్కడ లేదంటారు కానీ ఇక్కడే అప్పస్తున్నటువంటి పేతులు మనకు చక్కని మాట నేర్పిస్తున్నాడు ఏంటి ఎప్పుడైతే వారు బాప్తి పొందుకున్నారో రెండవ ప్రక్రియ సంఘంలోనికి చేర్చబడాలి మూడో చూద్దాం నలభై రెండవ వచ్చినం జాగ్రత్తగా ఆ మాట వీరు వీరు అనే మాట ఎవరండి వీరు ఎవరైతే స్వార్థను విన్నారో ఎవరైతే రక్షించబడ్డారో ఎవరైతే బాప్తిశం పొందుకున్నారో ఎవరైతే సంఘంలోనికి చేర్చబడ్డారో వారు ఏం చేశారు వారు అపోస్తుల బోధలో సహవాసంలోకి వచ్చారు రొట్టె విరుచలోకి వచ్చారు ప్రార్థనలోనికి వచ్చారు అది ఆయన సహవాసం సంఘంలోనికి సహవాసంలోనికి క్రీస్తునే శరీరంలోనికి నడిపించబడ్డారు ప్రదేవన బిడ్డలారా ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారానే మనకు సాధ్యం ప్రభు బలలో మనం చేయివేస్తున్నాము అంటే నామకార్థంగా వేసేటువంటి అనుభవం కాదు ప్రదేవన బిడ్లారా అలా ప్రభు బలలు చేయడం వల్ల అది ఒక రొట్టె ద్రాక్షరసం మాత్రమే కానీ ప్రభు బల్ల అని వివేచింపక తిను త్రాగు వాడు శిక్షావిధికి కారణమవుతాడు ఆ శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం మనము ప్రభా నన్ను పరిశుద్ధినిగా చేయని బలంలో చేస్తాను చిన్న ప్రార్థన చేసుకోవడం కాదు మన జీవన విధానాల్లో మన నడవడిలో ఈ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి పరిశుద్ధాత్మ నింపుదల కావాలి ఈ నింపుదల కలిగినటువంటి విశ్వాస ప్రయాణంలో మన దేవుడు మనకు ఆ యోగ్యతను అర్హతనిస్తాడు అర్హతను పొందుకున్నప్పుడే సంఘంలో చేర్చబడతాం సంఘంలో సభ్యత్వాన్ని పొందుకోవడం వల్ల సంఘంలో చేర్చబడము ఆయన బలంలో చేసేటువంటి అర్హత ఉంటేనే మనం సంఘంలో పాలు పంపులు కలిగినటువంటి వారము ఏ సంఘం సార్వత్రిక సంఘం క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో నీవు నేను కూడా ఒక అవయవంలో అవుతాం మొదటి కొరింత పన్నెండు అధ్యాయంలో ఒక చక్కని మాట చూద్దాం మొదటి కొరింత పన్నెండు నాలుగు చదవండి ఎవరైనా కృపావరములు నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధమైనటువంటి కార్యములు కలవి గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు కూడా ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అందరు చెప్పండి నాతో ఆత్మ ప్రత్యక్షత అందరు చెప్పండి నాతో ఆత్మ ప్రత్యక్షత మరలా చెప్పండి ఇంగ్లీష్ లో మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంటుంది ఇది అద్భుతమైనటువంటి మాట ప్రతిదినబిడ్లరా ఇది క్రైస్తవ విశ్వాసంలోనే ఒక వినూత్నమైనటువంటి విశ్వాసి తెలుసుకోగలడు మాత్రమే ఇది ఒక నామకే వాస్తే విశ్వాసి తెలుసుకోలేడు ఈ అనుభవం ఆత్మీయ ప్రత్యక్షత ఈ ఆత్మీయ ప్రత్యక్షత అనేటువంటి అనుభవాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుభవించాలని ప్రభు పిరట నేను మనవి చేస్తున్నాను ఐ మీన్ ఈ ఆత్మీయ ప్రత్యక్షత ఏం చేస్తుంది తెలుసా ఈ ఆత్మీయ ప్రత్యక్షత ఏమంటుంది ఏం చేస్తుంది ఎలా నడిపిస్తుంది స్పిరి యూల్ గెట్ ద పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి పొందుకున్నప్పుడు నువ్వు వాక్శక్తిలోనికి వస్తావు దేవుని యొక్క పరిచర్యొక సాధనంగా నిలబడతావు ఎటువంటి పరిచర్యబిడ్డారా సండే స్కూల్ పరిచర్య మొదలుకొని సంఘ పరిచర్య వరకు కూడా ఏడాత్మల సంపూర్ణత కలిగినటువంటి పరిచర్య ఇల్లు మన యొక్క మరి ఈ వాకిలిని ఊడ్చినప్పటికీ కూడా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినా కూడా ఇవన్నీ పరిచయలో ఒక భాగమే అని ఇక్కడ చక్కగా నేర్పిస్తున్నాడు ఏంటంటే ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము ఒకనికి ఆత్మనుసరించిన అనుసరించిన జ్ఞానవాక్యము మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసము ఒక్క ఆత్మ వలనే స్వస్థత ఒక్క ఆత్మ వలనే అద్భుత కార్యాలు శక్తి అదే ఒక ఆత్మ వలన ప్రవచనము దాన్ని విషదించి ఇచ్చినటువంటి మాటలు దాని ఆత్మల యొక్క వివేచన నానా విధమైనటువంటి భాషలు మరి ఒకనికి అర్థం చెప్పేటువంటి శక్తి ఇవన్నీ కూడా ఒక ఆత్మ ద్వారానే సంఘానికి దేవుడు అనుగ్రహిస్తాడు ఒకరు పాటలు పాడేటువంటి వారు ఒకరు వాయిద్యాలు వాయించేటువంటి వారు ఒకరు సంఘాన్ని సిద్ధపరిచేటువంటి వారు ఒకరు మైకిల్ సెట్ చేసేటువంటి వారు ఒకరు డిజిటలైజేషన్ చేసేటువంటి వారు ఇవన్నీ కూడా శరీరంలో ఆత్మలో భాగమే కలలుయ ఏ పని చేసినా కూడా మనం సంఘంలో బాధ్యత కలిగి చేయడానికి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడే దాన్ని అనుకూలపరుస్తాడు ఈ ఆత్మ ప్రత్యక్షత అనేటువంటి మాటకు ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు సంఘంలో చేర్చబడినప్పుడు నువ్వు సంఘంలో ఒక విశ్వాసిగా బలలో చేవేస్తూ ఆయన క్రమంలో ఆయన అనుభవాలు మన అడుగుల ముందుకు వేస్తున్నప్పుడు ఈ సంఘంలో నా భాగమేంటో ఆత్మ ప్రత్యక్షత నేర్పిస్తుంది నేను వచ్చి నేను వాక్యం నేను ఎంటీహెచ్ చేశానండి నేను పిహెచ్డీ చేశానండి నేను వాక్యమే చెప్తాను నువ్వు అనుకోవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించి అయ్యా నువ్వు వెళ్ళి సండే స్కూల్ పరిచర్య జై అన్నీకు నడిపింపు రావచ్చు ఒకవేళ నీకు నువ్వు అనుకోవచ్చు ఏంటంటే నేను మంచి డాక్టర్ ఇంజనీర్ అయిపోదాము కానీ దేవుని యొక్క తలంపులు వేరుంటాయి దేవుని ఉద్దేశాలు వేరే ఉంటాయి ఆత్మ ప్రత్యక్షత మన దైనందిన జీవితాన్ని నడిపిస్తుంది మన ఆత్మీయ జీవితాన్ని కూడా నడిపిస్తుంది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉద్యోగం చేయాలి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఎటువంటి మంచి మ్యారేజ్ చేసుకోవాలి ఎటువంటి కెరియర్ సంపాదించాలి ఇదన్నీ మన దైనందిన జీవితానికి చాలా అవసరం ఇది ఆత్మ నడిపింపు ఆ నడిపింపు ఎలా ఉంటుందంటే ఇట్ విల్ ప్లేస్ యూ అట్ ద రైట్ ప్లేస్ నువ్వు అనుకోవచ్చు నేను సంపాదించుకున్నాను కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉద్యోగం చేస్తున్నానని కాదు ఆత్మీయ నడిపింపు కానీ ఆత్మీయ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే ఆయన పరిచయలోకి తీసుకుని వచ్చినప్పుడు ఆయన సంఘంలోకి నడిపించినప్పుడు ఆయన సంఘంలో నువ్వు అవయవులుగా ఉన్నప్పుడు నువ్వు చేయివా కాలువా నువ్వు కన్నువా నువ్వు ముక్కువా నువ్వు తలవా అని అది నడిపిస్తుంది ఆ నడిపింపులో ఉన్నటువంటి పరిచర్య దేవుడు దాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తాడు ఈరోజు మన విశ్వాస జీవితంలో ఈ ఆత్మీయ ప్రత్యక్షత లేనటువంటి పరిచయలు ఎన్నో ఉన్నాయి చాలాసార్లు మన వ్యక్తిగత శక్తితో మన వ్యక్తిగత తలాంతులతో మనం పరిచయం చేయాలని ఆశపడుతూ ఉంటాం కానీ అనేక ఆ వేడి కొన్ని దినముల తర్వాత తగ్గిపోయేదిగా ఉంటుంది ఆ వెనుకంజ వేసేటువంటి తత్వంలోనికి తీసుకొని వెళ్తుంది కొన్ని దినములు బాగా మనము శక్తిగా మనం పనులు చేసి తర్వాత మనము ఏమి చేయనటువంటి స్థితిలో మనం ఉంటాం ఈరోజు మన విశ్వాస ప్రయాణంలో ఈ ఆత్మీయ ప్రత్యక్షత అనేటువంటి అనుభవాన్ని ఈ వాక్యాన్ని విన్నే ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవించమని ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇది మన విశ్వాస జీవితంలో దైనందిన జీవితంలో అది మనం నడిపిస్తూ ఉంది కాబట్టి అది మనల్ని మనం చూద్దాం లూకా స్వార్తలో యేసు క్రీస్తు ఒక చక్కని మాట అన్నారు ఏమన్నారంటే పదకొండు పదమూడులో లూకా పదకొండు పదమూడు త్వరగా మనము ముందుకు వెళ్దాం పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అడగ మనం అడుగు మనం అడుగుతేనే వస్తుంది అది ప్రభాని పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి ప్రభు అని ఎప్పుడైతే పొందుకుంటామో అది అల్లరి చేయదు అది గోల చేయదు అది మనల్ని అది మనం చాలామంది మనం చూస్తుంటాం కదండి ఎన్నో సంఘాల్లో కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చిందని వారు అటు గుర్తు ఉంటారు వారు ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లో కనబడుతున్నారు పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకున్న తర్వాత ఆయన పరిచయలో ఒక పనిముట్టుగా వాడబడతాం ఆయన కొరకు సాక్షులుగా జీవించేటువంటి నడివింపులోకి వెళ్తాం ఆయన నడవడిలోనికి మన కుటుంబాలు దేవుని కొరకు ఉపయోగపడతాయి అది పరిశుద్ధాత్మ నింపుదల అది మనం తండ్రిని అడిగినప్పుడు ఆయన మనకు దయచేసేటువంటి వాడుగా ఉంటాడు అడగకుండా ప్రభా నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటే మనం చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అ డిఫరెంట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆ పరిశుద్ధాత్మ అనుభవాల గుండా ఎప్పుడైతే మనం అడుగులు ముందుకు వేస్తామో మన అనుభవాలు తారుమారిపోతాయి అందుకే అపస్తుల కార్యంలో మనం ఇంకో మాట చూసుకుందాం అపుస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము అపుత్సల కార్యములు ఎనిమిది పదిహేడు మనం చూద్దాం ఎట్లా వస్తుంది ఈ పరిశుద్ధాత్మ అప్పుడు పేతురును యోహను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను రెండవ అనుభవం ఏంటి తెలుసా యహో దేవుని మనకు అనుగ్రహించేటువంటి ఆత్మ దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్మ వరం మీకు కావాలి అంటే మొదటిది ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే హీఈస్ గోయింగ్ టు గివ్ ద హోలీ స్పిరిట్ అది మనల్ని సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపించేదిగా ఉంటుంది రెండవది ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చింది పంతొమ్మిది ఆరు కూడా చూడండి అమ్మా అపస్సుల కార్యములు పంతొమ్మిది ఆరు పేతురు యోహాను ప్రార్థన చేసి చేతులు ఇచ్చినప్పుడు ప్రార్ పరిశుద్ధాత్మ వచ్చింది కానీ ఇక్కడ ఆరో వచ్చడంలో తర్వాత పౌలు వారి మీద ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చింది ఈ యొక్క అనుభవాలు ప్రయదైన ఈ పరిశుద్ధాత్మ వరము ఈరోజు సంఘానికి దేవుడిచ్చాడు ఈ వరాన్ని మనం పొందుకోవడానికి మొదట అర్హతను పొందుకోవాలి రెండవది దానికోసం మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అప్పుడే ఈ ఆత్మీయ ప్రత్యక్షతలోనికి మనము నడిపించబడతాం ఈ ఆత్మీయ ప్రత్యక్షత కలిగినటువంటి విశ్వాసి ఎనిమిదవ అధ్యాయం రోమిలం ఎనిమిది ఇరవై రెండులో మనం చదివిన రీతిగా ఈ లోకము ప్రసన్న వేదనతో పడుచు శ్రమ పడుతూ అది బిడ్డల్ని కంటూ ఉంది అదే రీతిగా ఒక క్రైస్తవ విశ్వాసి ఈ లోకంలో శ్రమ పడుతూ ఉన్నప్పుడు ప్రథమ ఫలాలను నిరీక్షను అనుభవించాలి అంటే మనకు ఆ యొక్క ఆత్మీయ నింపుదల కావాలి ఈ నింపుదల కలిగినప్పుడే మన విశ్వాస జీవితంలో వీ కెన్ హ్యావ్ అ స్ట్రాటజిక్ ప్లాన్స్ టు రీచ్ ద హెవెన్లీ కింగ్డమ్ అడుగులు ముందుకు వేస్తున్నప్పుడే ఇదొక అనుభవం ఈ అనుభవాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు అనుభవించాలి పరలోక శక్తి సామర్థ్యాలు భూలోక శక్తి సామర్థ్యాలు సజీవులుగా మనం ఉన్నప్పుడే దాన్ని అనుభవించగలం ఈ పరలోకంలో ఉన్నటువంటి శక్తి ఏంటి పరలోకంలో దేవుని యొక్క ఆధిక్యత ఏంటి ఆధిపత్యం ఏంటి దేవుడు మన ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు అది ఆత్మీయ ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత లేకుండా మనము నామకార్థపు విశ్వాసంలో కనుక జీవిస్తున్నట్లయితే యు ఆర్ జస్ట్ మాన్యువల్ కార్ అన్లెస్ అంటిల్ యు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ పవర్ స్టీరింగ్ విల్ స్టిల్ కీప్ యువర్ హార్డ్ అండ్ యువర్ లైఫ్ మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏమంటుంది అస దేవుడు ఎందుకనయ్యా ఇన్ని ఇబ్బందులు పెట్టాడు కదండి కాళ్ళ నొప్పులు కీలనొప్పులు అనారోగ్యాలు బీపీలు షుగర్లు ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఆత్మీయ ప్రత్యక్షత విశ్వాసం ఏమంటాడు సార్ నేను శ్రమ పడినను నేను కష్టపడిన ఇబ్బంది పడినను నా శరీరము దేవుని కొరకు మహిమకరంగా ఆయన మహిమలోనికి చేర్చేదిగా రూపాంతర అనుభవంలోనికి వెళ్తూ ఉన్నాను హలోలుయ్యా ఇటువంటి మాటల్లోనికి మనము ట్రాన్స్ఫార్మ్ అవ్వగలగాలి ఇటువంటి మాటలతో నేను శరీరం నా దేవుని ఘనపరుస్తూ ఉన్నాను అంటాడు కదా పౌలు నా శరీరంలో ప్రతి శ్రమ ప్రతి రుగ్మత ఆయన కృప కొరకే అని మనం మాట్లాడేటువంటి విశ్వాసిగా ఆత్మీయ ప్రత్యక్షత నడిపిస్తుంది ఆత్మీయ నడిపింపులోకి తీసుకొని వెళ్తుంది మన దైనందిన జీవితంలో ఇట్ ఈజ్ అ పాత్ ఫైండర్ ఇట్ విల్ బికమ్ గైడెన్స్ ప్రియ ఎవరి బిడ్లారా నేను ఈ యొక్క చిన్న రహస్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధాత్మ నింపుదల్లో ఎప్పుడైతే మనము దేవుని కొరకు పరిశుద్ధాత్మ అనే బాప్తిస్సే మనం పొందుకుంటామో ఈ ప్రతి దినం పరిశుద్ధాత్మ నడిపింపు ఏం చేస్తుంది తెలుసా ఇట్ విల్ హెల్ప్ యూ టు చూజ్ యువర్ రైట్ కెరియర్ ఇట్ విల్ హెల్ప్ యూ టు చూస్ ద రైట్ జాబ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు చూజ్ ద రైట్ పాత్ ఎవరైనా ఒక ఒక వ్యక్తి అమెరికా వెళ్ళాలి అనుకున్నాడు అనుకోండి ఏం చేస్తారు మీరు ఎవరైనా ఆల్రెడీ అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు అడుగుతారు ఎలా వెళ్ళాలండి అంటే వాళ్ళు చెప్తారు మీరు ఇలా వీసా తీసుకోవాలి పలానా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని చెప్తారు అంటే యు ఆర్ టేకింగ్ ఎ గైడెన్స్ మీకు తెలియనప్పుడు ఏం చేస్తారు మనం వెళ్ళి కొంతమంది దగ్గర గైడెన్స్ తీసుకొని దాన్ని బట్టి మనము ప్రయాణం చేస్తూ ఉంటాం మన విశ్వాస ప్రాణులకు కూడా పరిశుద్ధాత్మ నడిపింపు అదే ప్రేదన యూ ఆల్వేస్ నీడ్ టు టేక్ ఎ గైడెన్స్ ఆ పరిశుద్ధాత్మ షుడ్ బి యువర్ ఫ్రెండ్ ద హోలీ స్పిరిట్ షుడ్ బీ విత్ యూ ఆల్వేస్ ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీ దగ్గర ఉంటుందో అది మిమ్మల్ని ప్రతి దినము నడిపించేదిగా ఉంటుంది అది మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఉంటుంది మనం తీసుకునేటువంటి ఆలోచనల్లో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నువ్వు డోంట్ టేక్ దాట్ డెసిషన్ టేక్ దిస్ అని నేర్పిస్తుంది అప్పుడేమవుతుంది తెలుసా ఎప్పుడైతే ఆ నడిపింపులో మనము ఆ పని చేస్తూ ఉంటామో అందులో కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ చివర ఉండే ఆశీర్వాదం వైపు అది నడిపిస్తుంది ఇది మన విశ్వాస అనుభవాల్లో ఒక వినూత్నమైనటువంటి అనుభవం ప్రేదన బిడ్డలారా ఇటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడే ఇటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడే ఈ ఆత్మీయ ప్రత్యక్షత మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటుంది అందుకే కృపా వరములు వేరు ఆయన పరిచయనటువంటి వరములు వేరు అందుకే గలతి ఐదులో మనం చూద్దాము ఆత్మ ఫలములతో జీవించేటువంటి విశ్వాస ప్రయాణంలో గలతి ఐదులో చక్కని మాటలను చూద్దామండి ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటామో క్లుప్తంగా నేను చెప్తాను పదహారు నుంచి ఈ మాట మనం చూసినట్లయితే శరీరమునకును ఆత్ శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరేధముగా విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన శరీరచలపై మనం విజయాన్ని సాధించుకొని ఆత్మ ఫలములను మనము చూడగలుగుతాం ఎప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపులో మనము ఉన్నప్పుడే ఈ పరిశుద్ధాత్మ నడిపింపులు ఉన్న విశ్వాసం ఎలా ఉంటాడు తెలుసా ఆత్మ ఫలాలను చూపిస్తాడు వరములు ఫలములతో మనం దేవుని సన్నిధిలోనికి రాగలుగుతాం మనలో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయలత్వం మంచితనం సాత్వికం ఆశ ఇవన్నీ మనలో ఉండాలి అంటే ఇవన్నీ మనము ఏదో నేర్చుకుంటే తరబీదు పొందుతే కదండి ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడండి ఏమన్నా తన కోపాన్ని ఆయన దూరం కోపం నుంచి నేను బాగా కోపపడుతున్నాను నా భార్య మీద నా బిడ్డల మీద నేను చాలా కోపపడుతున్నాను అని ఒక ఆయన కాశీకి వెళ్ళాడంట వెళ్ళి మూడుసార్లు మునిగి ఇంటికి వచ్చాడంట వచ్చి ఇప్పుడు నా కోపం అంతా నేను పోగొట్టేసుకున్నాను నేను మూడు సార్లు మునిగి వచ్చాను దర్శనం చేసుకుని వచ్చాను అని కూర్చున్నానంట చాలా నెమ్మదిగా ఉన్నాడంట ఉన్న తర్వాత మంది వచ్చి అడిగారు అయ్యారు మీరు ఎక్కడికి వెళ్ళారంటే నేను కోపాన్ని అంతా ఇప్పుడు అంత వదులుకొని చాలా ప్రశాంతంగా ఉన్నాను అలా ఒకడొకడు వచ్చి అడిగి అడిగి పదిసార్లు అయిన తర్వాత ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలి నేను కోపాన్ని వదులుకున్నారా అలా ఉంటుంది మన పరిస్థితి మనం ఏదో ప్రయత్నం చేయాలనుకుంటాం మన జీవితంలో ఏదో వదిలిపెట్టేసుకొని ఏదో పుణ్యకార్యాలు చేయడం వల్ల మన జీవితంలో అంతా మారిపోయింది అనుకుంటాం కాదు స్వభావ సిద్ధమైనటువంటి విషయాలు లోతైనటువంటి మన జీవిత విధానాల్లో ఇమిడి ఉన్నటువంటి విషయాల్ని మనము రూపాంతర అనుభవంలోనికి తీసుకొని రావాలి అంటే వాళ్ళ ఫస్ట్ ప్రేమ్ గారు ఒక చక్కని స్టేటస్ పెట్టారు తెలుసా సీతాకొచ్చిలిక ఎంతండి ఒక నెల మాత్రమే దాన్ని అది అందరినీ వికసించేదిగా ఉంటుంది కానీ మన క్రైస్తవ విశ్వాస ప్రాణంలో మనము ఎంతకాలం అని ప్రశ్న వేశారు చాలా అద్భుతమైనటువంటి మాట నేను ఎప్పుడు ఫాలో అవుతుంటానండి ఐ సో ఇట్స్ ఎ నైస్ మోటివేషన్ మన విశ్వాస జీవితంలో ఈ ఈ ఆత్మ ఫలములను మనము ఫలించాలి అంటే మన జీవితంలో ఆ ఫలాన్ని మనం చూపించాలి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అది మన వ్యత్యాసం ఏంటి పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పుడు దేవుని కొరకు కృపా వరములలో ఆయన యొక్క ప్రవచన ప్రవచించేటువంటి వరములైన ఆత్మ అనుసరమైనటువంటి జీవితాలుగా ఆత్మీయ ప్రత్యక్షత నడిపిస్తుంది కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఏం చేస్తుందంట ఫలాల దిశగా తీసుకొని వెళ్తుంది ఫలాలు తీసుకొచ్చేదిగా ఉంటుంది ఈ వరములు ఈ ఫలములు ఈ రెండు కూడా క్రైస్తవ విశ్వాసంలో మనము రెండు ఉన్నప్పుడే నిరీక్షణ వైపు అడుగులు ముందుకు వేయగలుగుతాం అందుకే ఈ యొక్క మాటలు మనం ఇరవై ఐదో వర్షంలో అంటాడు ఐదు ఇరవై ఐదు గలతీ ఐదు ఇరవై ఐదు మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతి మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము అనుసరించి జీవించేటువంటి వారే ఆత్మ అనుసరించి క్రమంగా నడుచుకుంటారు ఆత్మీయ లేకపోతే క్రమము లేదు ఉండదు అంతే పీరియడ్ ఇంకా దానికంటే ఇంకా వేరే ఆలోచన లేదు మాట లేదు ఆత్మ అనుసరించేటువంటి వారంగా ఉంటామా క్రమంలోనే మనం ఉంటాము సంఘానికి క్రమంగా ఉంటాము బలలో చేయడానికి క్రమంగా ఉంటాము ఆరాధనలో క్రమంగా ఉంటాము క్రైస్తవ విశ్వాస కుటుంబాన్ని కట్టుకోవడానికి క్రమాన్ని కలిగి జీవిస్తాము ఎప్పుడైతే ఆత్మ అనుసరించి జీవించకుండా ఉంటామో మన విశ్వాస జీవితంలో క్రమము తప్పిపోయేటువంటి వారంగా ఉంటాము నేనైనా మనమైనా ఈరోజు ప్రభు యొక్క బలలో చేవేసే ముందు ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం ఆత్మను అనుసరించేటువంటి వారముగా ఆత్మీయ నింపుదలలో ఆత్మీయ ప్రత్యక్షతలో ఆత్మను అనుసరించేటువంటి వారముగా వరములలో ఫలములలో జీవించేటువంటి విశ్వాసిగా మనం జీవించగలుగుతున్నామా ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకున్నప్పుడే దేవుని యొక్క లోతైన అనుభవాలు వెళ్తాం అందుకే ఇరవై ఆరో వచనంలో ఏమన్నాడు ఒకరినొకరము వివాదము రే రేపకయు ఒకరి అందొకరము అసూయ పడక వృధాగా పడకయు ఒకరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు వ్యక్తిగత పరిశీలన వ్యక్తిగత సిద్ధపాటు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం ప్రియ దేవుని బిడ్డారా ప్రియ దైవ నేను మనమందరం కూడా ఈ లేఖన భాగాలు మనం దర్శించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీటి ద్వారాను వాప్తిస్వం పొందుకుని ఉండవచ్చు కానీ పరిశుద్ధాత్మ అనేటువంటి వాప్తిస్వము లేకుండా వియర్ డ్రైవింగ్ అవర్ ఓన్ మాన్యువల్ లైఫ్ వితౌట్ అ పవర్ వెన్ ద పవర్ మేనిఫెస్ట్ అపాన్ యూ యుల్ సిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో మొదటిగా ఎర్రశల్యములో వాడబడతావు ఎప్పుడు ఎర్రశల్యంలో నిలిచి ఉన్నప్పుడే ఆయన సంఘంలో నిలిచి ఉండాలి ఆయన సంఘంలో మనము కనిపెట్టుకుని ఉండాలి ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండాలి నిరీక్షణ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి శ్రమ వచ్చినా శ్రమను ఆయుధంగా ధరించుకోవాలి కష్టం ఇబ్బందులు బాధల్లో కూడా దేవుని ఘనపరిచేటువంటి వారంగా మనం ఉండగలిగితేనే దేవుని యొక్క బల్ల మన మధ్యలో ఉంది ప్రేదేవుని బిడ్లారా ఆయన బల్లు చేయవేయడానికి బాప్ అర్హత కాదు రక్షణటువంటి అర్హత కాదు సంఘంలో సభ్యుడన అర్హత కాదు క్రైస్తవ కుటుంబంలో పుట్టని అర్హత కాదు పరిశుద్ధాత్మ నడిపింపులున్న జీవితం ఉందా అని ప్రశ్న వేసుకునేమే అర్హత ఆయన సంఘంలో నేను కదలక స్థిరంగా ఉన్నానా అదే అర్హత ఎరశల్యములో నేను నిలిచి ఉన్నానా ఆయన సంఘంలో నేను ఒక పాత్రగా ఉన్నానా అదే అర్హత సంఘము సాదృశ్యమైనటువంటి ఆయన యొక్క శరీరం ఆయన పాప విమోచన కొరకు క్రయధనముగా మన కొరకై అర్పించినటువంటి రక్తం వీటిలో మనము చే చేయవేయగలుగుతున్నాము అంటే ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇది ఆశామాషి కాదు యు కెన్ కుక్ ద సేమ్ బ్రెడ్ అండ్ వైన్ ఇన్ యువర్ హోమ్ బట్ వెన్ యుర్ పార్ట్ టేకింగ్ టుగెదర్ అజ్ అ చర్చ్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ ఆయన శరీరంలో ఒక అవయం వల్లే ఒకరినొకరు గురించి ఆలోచన కాదు ఒకరినొకరు వివే వివా అతిశయపడాల్సిన అవసరం లేదు వ్యక్తిగతమైనటువంటి సిద్ధపాటు వ్యక్తిగత ఆత్మీయ పరిశీలన వ్యక్తిగత ఆత్మీయ ప్రత్యక్షత లేకుండా ఆయన బలలో చేవేస్తున్నామంటే రోజువారి జీవితంలో మనకు ఆత్మీయ నడిపింపు లేదని అర్థం ఆత్మీయ నడిపింపు ఉన్న విశ్వాసి యోగ్యతగా బలలో చేవేస్తాడు యోగ్యత పొందుకున్నప్పుడే ఈ పరిశుద్ధాత్మ వరములు నాకు కావాలి ప్రభు ఫలములు నేను చూపించాలి ప్రభు అని దేవుని అడగగలిగితే హీఈస్ గోయింగ్ టు గివ్ యు దిస్ దిస్ ఎట్ టైం ఎస్ ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఇట్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి పరమంద నీకు ఆశనుడీ చెల్లిస్తున్నాం నాయన నీవు మాకొరకై కలవడి శిలువలో యాగము చేసినటువంటి ప్రతి త్యాగమునకు ప్రభా నీకు వెళ్ళాల్సి చెల్లిస్తున్నాం నాయన ఆ కలవడి మా మాకొరకై ప్రభా చెవి ప్రతి రక్త ధారలు ప్రభా ప్రతి స్వేత రక్త బిందువులు మా కొరకే నాయన మమ్మల్ని సరిచేయడానికి సరిదిద్దడానికి ప్రభా మేమేమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టే ఉన్నాం ప్రభా నీ ఉచితమైన కృప ప్రేమ అని దయాన్ని వాసలతని సంకల్పాన్ని బట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధ ఆత్మనే వరమును మాకు ఇచ్చారు నీ శక్తిని ఇచ్చారు ప్రభావ దాన్ని అనుభవించకుండా అనేక సార్లు ప్రభా మా యొక్క స్వశక్తి మీద మా స్వనిర్ణయాల మీద స్వ ఆలోచనల మీద మేము ఎన్నో అడుగులు ముందుకు వేసాం కానీ ప్రభా నీ పరిశుద్ధ ఆత్మనే శక్తి అనేటువంటి వరాన్ని మేము నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభా ఎటువంటి యోగ్యత మాకు లేదు నాయన కానీ మరలా ప్రభా నీ యొక్క బట్ బలలో మమ్మల్ని అర్హులుగా చేయడానికి మమ్మల్ని సంసిద్ధం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా సంగమును మీరు ప్రేమించారు కాబట్టే మీ ప్రాణాన్ని సైతం మీరు ఇచ్చారు సంఘముని మీరు ప్రేమించారు కాబట్టే సంఘంలోనికి మమ్మల్ని మీరు చేర్చుకున్నారు ప్రార్థనలో బోధలో సహవాసంలో రొట్టె విరుచుటలో ప్రభా మేము అర్హతను పొందుకోగలిగామంటే కేవలం నీ కృప నికృప ఇటువంటి అర్హత లేనటువంటి వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు ప్రభా మరొకసారి కరుణించండి ప్రభా బల్ల మీద మిగిలినటువంటి రొట్టె ద్రాక్షరసము ఇంకా రక్షించబడని విశ్వాసులకు సాదృశ్యంగా ఉండగా సార్వత్రిక సంఘములో ప్రభా ఇంకా రాకడ రాకడా అవుతుంది అంటే ప్రభా ప్రతి ఒక్కరుని బలలో చేయడానికి అర్హతను పొందుకోవాలని మీరు ప్రయాస శిలో మీద వ్యర్థం కాలేదు నాయన ఈ సంఘం ప్రభా పంపించబడేటువంటి సువార్థికులను పంపించబడేటువంటి సేవకులను విస్తరించేటువంటి సంఘాలుగా ప్రభా ఎరుసలేములను యూదయ సమరయ ఆ బూదిగంధములకు స్వార్థను ప్రకటించేటువంటి స్వార్థికులు లేవనెత్త సంఘముగా ఈ సంఘాన్ని సిద్ధపరచని అడుగుచున్నాము ఎవరైతే నీ బల్లో చేయి వేస్తున్నారో ప్రభా నీ కొరకై సాక్షులుగా జీవించడానికి నీ మరణాన్ని ప్రచురించేటువంటి బిడ్డలుగా ప్రభా వారిని సంసిద్ధం చేయమని నిలబడిన దాసుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు వెళ్లాల్సిందో చెల్లిస్తూ నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు నేర్పించిన ప్రతి లేఖన భాగాలు మేము మర్చిపోక జ్ఞాపకం ఉంచుకునేలాగున బలపరచబడిలాగున సంఘాన్ని మరొకసారి బలపరచమని యేసుక్రీస్తు నామన నమ్మను ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి